వాళ్ళు వచ్చేటప్పుడు బాగా కళ్ళు దురద పెట్టేసి రెండు కళ్ళు కూడా మూతలు పడిపోయినాయి. వచ్చిన తర్వాత కూడా చాలాసేపు కళ్ళు నా అందరూ నిద్రపోయింది అనుకున్నారు, కానీ అసలు కన్ను తెరవడానికి రాలేదు. కళ్ళన్నీ మంటలు, అసలు అయ్యని చూడలేకపోయాను. వచ్చిన తర్వాత చాలా నొప్పి తగ్గింది, మంట తగ్గింది. అసలు మంట కారం బాగుండింది. వచ్చేటప్పటి నుంచి ఇక్కడ కూర్చున్న హాఫ్ అన్ అవర్ దాకా కన్ను తెరవలేకపోయాను. లెఫ్ట్ ఐ చాలా మంటగా ఉంది. కూర్చున్న తర్వాత ప్రేయర్ చేస్తూ ఉంటే కాస్త రిలీఫ్గా ఉంది. దేవుని నామస్తోత్రం. Seems like I prayed for you last time. మేము మీ కొరకు లాస్ట్ టైం ప్రార్థన చేశాం. What happened? ఏం జరిగింది? You are healed. మీరు స్వస్థపరచబడ్డారు. లాస్ట్ టైం ప్రేయర్ చేశాం కదా అమ్మా. ఏమైంది? అరణ నుంచి వస్తున్నాను అన్నది ఇక్కడికి. చాలా నొప్పిగా ఉండే, ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది. I'm seeing 5 lakhs rupees of amount. లోకంలో 5 లక్షల రూపాయలు చూస్తున్నాను. ఇట్ ఇస్ అమౌంట్ యు ఆర్ సపోజ్ టు పే. మీరు ఆ 5 లక్షల డబ్బులు కట్టాల్సి ఉన్నది. హు ఇస్ సపోజ్ టు పే 5 లక్షస్ రూపీస్ ఆఫ్ అమౌంట్? ఎవరు 5 లక్షల రూపాయలు కట్టాల్సి ఉన్నది? యు ఆర్ సపోజ్ టు పే 5 లక్షస్ రూపీస్. వేర్? ఎక్కడ కట్టాలి? బ్యాంక్ లో కట్టాలి. ఎంత? 5 లక్షస్. ఓ, ఐ యామ్ సీయింగ్ ఎ లోన్ that you need to pay to the bank. సోదరుడనే చూసినప్పుడు మీరు బ్యాంక్ లో లోన్ కట్టాల్సి ఉన్నది. Yes. అవునా? But also when I see you, why am I seeing depression? నేను మిమ్మల్ని చూసినప్పుడు మనస్తాపంతో ఉన్నారు. Are you into depression? మీరు మనస్తాపంతో ఉన్నారు. Yes. You are hearing the voices of some demonic spirits. మీరు ఆత్మలో, నేను ఆత్మలో కప్పుడు చూస్తున్నాను, మీరు దురాత్మల స్వరాలు మీరు వింటున్నారు. Yes. అవునా? What are you hearing? మీరు ఏం వింటున్నారు? కలలో ఏదో రాత్రి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాను. ఐ యామ్ సీయింగ్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి. అప్పుడు ఫిబ్రవరి మాసం చూస్తున్నాను. వెన్ ఐ సీ హిమ్, ఐ యామ్ సీయింగ్ హిమ్ వర్కింగ్ ఇన్ వన్ ప్లేస్. ఆయన ఒక స్థలంలో పని చేయడం నేను చూస్తున్నాను. వెన్ ఐ సీ, ఇట్స్ లైక్ ఎ ఆఫీస్. అది ఒక ఆఫీస్. అది దేర్ వాస్ సమ్ టెన్షన్స్ ఇన్ ద ఆఫీస్. ఆఫీస్ లో కొన్ని టెన్షన్స్ ఆయనకు ఉన్నాయి. అండ్ సడన్లీ ఐ యామ్ సీయింగ్ దట్ యు గాట్ ఎ కాల్ from your boss. అకస్మాత్తుగా మీకు మీ బాస్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. And you are taken to that boss cabin. ఆ బాస్ క్యాబిన్ లో మీరు పిలవబడ్డారు. And I'm seeing that he said you are fired from this job. ఈ ఉద్యోగం నుంచి నేను మిమ్మల్ని తీసేస్తున్నామని వారన్నారు. He said we are taking you out of this job. ఈ ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేస్తున్నామని వారన్నారు. Where was that? ఎప్పుడది? బాస్ ఏమన్నాడు? తీసేస్తా అన్నాడు. బాస్ తీసేస్తున్నాడు. Why am I seeing 17,000 rupees of amount? నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు 17,000 రూను. Did you receive that amount as a salary somewhere? మీరు ఎక్కడ నాది సాలరీగా పొందుకున్నారా? Where? ఎక్కడ చెప్పండి మైకిల్. ఏ ఆఫీస్ లో? ఇందాక చెప్పిన ఆఫీస్ లో. ఓ, ఇందాక చెప్పిన ఆఫీస్ లో హి యూస్ టు రిసీవ్ 17,000 రూపీస్ యాజ్ ఎ మంత్లీ సాలరీ. ఆయన ఆఫీస్ లో 17,000 రూపాయలు జీతంగా ఆయన పొందుకునేవారు. శాపమై రాత్రి ఆశీర్వాదంగా మార్చబడుతుంది. Some of you have a curse of no marriage. మీకు వివాహం లేకుండా ఉండే శాపం మీ జీవితంలో ఉండొచ్చు. Some of you have a curse of sickness. కొంతమంది అనారోగ్యము శాపము కలిగి ఉండొచ్చు. Some of you have a curse of poverty. కొంతమందికి పేదరికమని శాపము ఉండొచ్చు. Some of you have a curse of loss. ఆ నష్టమైన శాపం కొంతమందికి ఉండొచ్చు. Some of you have a curse of స్థిరత్వం లేని ఒక శాపం కొద్ది మందికి ఉండొచ్చు. Some of you may have curse of fightings in the family. కొంతమంది కుటుంబంలో కలహాలు ఉండే శాపము ఉండి ఉండొచ్చు. Tonight I have a good news for you. ఈ రాత్రి నేను శుభవార్త చెప్తున్నాను. Ladies and gentlemen, tonight I have a good news for you. సోదరి సోదరులారా, ఈ రాత్రి నేను మీకు శుభవార్త కలిగి ఉన్నాను. Tonight every curse will be turned into blessing. ఈ రాత్రి ప్రతి ఒక్క శాపం ఆశీర్వాదంగా మార్చివేయబడును గాక. Tonight every curse will be turned into blessing. చెప్పండి.
Turn your Bible to Romans chapter 4 verse 8. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. Blessed is the man whose sin the Lord will not take into account. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. Hallelujah. Hallelujah. Bible says you are blessed. పరిశుద్ధులని చెప్తుంది నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు. Ladies and gentlemen, do you hear this one? పరిశు సోదరి సోదరులారా మీరు ఇది వింటున్నారా? You are a blessed person. మీరు ఆశీర్వదింపబడిన వారు. You may say how I am a blessed person. నేను ఏ విధంగా ఆశీర్వదింపబడిన వాడను అని నువ్వు అనొచ్చు. Bible says God has forgiven your sins. పరిశుద్ధులని చెప్తుంది దేవుడు మీ యొక్క పాప క్షమించున్నాడు అని. Hallelujah. Hallelujah. When you believe Jesus, God has forgiven your sin. నువ్వు ఎప్పుడైతే యేసుని నమ్మినావో అప్పుడే దేవుడు నీ యొక్క పాపాలను క్షమించున్నాడు. He washed your sins by the blood of Jesus. ఆయన నువ్వు ఒక దేవుని యొక్క రక్తము చేత నువ్వు కడగబడిన వాడవు. Your name is recorded in the book of life. నీ యొక్క పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. You are a blessed person. నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు. Hallelujah. Hallelujah. You must understand that you are a blessed person. నువ్వు ఆశీర్వదింపబడిన వాడవని నువ్వు అర్థం చేసుకోవాలి. You don't attract blessings of God. నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆకర్షించాల్సిన అవసరం లేదు. But you will produce the blessings of God. నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పెంపొందిస్తావు. Hallelujah. Hallelujah. Because you are a blessed person. ఎందుకంటే నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు. God has forgiven your sins. దేవుని యొక్క పాపాలను క్షమించి ఉన్నాడు. You are a child of the living God. I am a blessed person. గారు ఏ విధంగా చెప్తున్నారని ఆశీర్వదించబడిన వాడునని. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండర్స్టాండ్ దిస్. సోదరీ సోదరులారా ఇది అర్థం చేసుకోండి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఇవన్నీ దేవుని యొక్క ఆశీర్వాదములు కావు. దే ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క ఫలితాలే ఉన్నవి. డు యు వాంట్ టు నో వాట్ ఇస్ ద ట్రూ బ్లెస్సింగ్? అసలైన ఆశీర్వాదం ఏంటో తెలుసుకోవాలనున్నదా? డు యు వాంట్ టు నో వాట్ ఇస్ ద ట్రూ బ్లెస్సింగ్? నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసుకోవాలనున్నదా? హావింగ్ Jesus Christ as your Lord, he is a true blessing. ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదము. Hallelujah. Hallelujah. If you have Jesus as the Lord, you are having a great blessing. యేసయ్యని ఒక ప్రభువుగా నువ్వు అంగీకరించినట్లని అయితే నువ్వు గొప్ప ఆశీర్వాదము కలిగి ఉంటావు. You may not have money. నీకు డబ్బు లేకపోయినచ్చు. But you have Jesus. కానీ నీకు యేసయ్య ఉన్నాడు. You may not have bank balance. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినచ్చు. You have Jesus. కానీ నీకు యేసయ్య ఉన్నాడు. You may not have buildings. నీకు బిల్డింగ్స్ లేకపోయినచ్చు. You have Jesus. కానీ నీకు యేసయ్య. I'm telling you, Jesus is the greatest treasure. I say, మీకు చెప్తున్నాను యేసయ్య అసలైన నిధి అయి ఉన్నాడు. Hallelujah. 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 Some of you are thinking, I don't have a house. I'm a poor person. కొంతమంది అనుకుంటున్నారు నాకు ఇల్లు లేదు నేను పేదవాడను అని. యు మే బి పూర్ పర్సన్ బికాజ్ యు డోంట్ హావ్ హౌస్. మీకు ఇల్లు లేకపోయినా మీరు పేదవారని మీరు అనుకుంటున్నచ్చు. బట్ యు ఆర్ నాట్ ఎ పూర్ పర్సన్. కానీ నువ్వు పేదవాడివి కాదు. బికాజ్ యు హావ్ జీసస్ క్రైస్ట్ యాస్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. ఎందుకంటే ప్రభువైన యేసు నీవు రక్షకుడుగా నీ యొక్క జీవితంలో కలిగి ఉన్నావు కాబట్టి. హి ఇస్ యువర్ గాడ్. ఆయన నీ దేవుడే ఉన్నాడు. హి ఇస్ యువర్ సేవియర్. ఆయన నీ రక్షకుడే ఉన్నాడు. హి హస్ ఫర్గివెన్ సిన్స్. ఆయన నీ యొక్క పాపాలను క్షమించున్నాడు. And no one can be compared with Jesus. యేసయ్యత ఎవరు ఎంత మాత్రం పోల్చదగిన వారు లేరు. హల్లెలూయా. హల్లెలూయా.
your blessing will be coming to you when you understand that you are a blessed person in Jesus. నువ్వు యేసుల ఆశీర్వదింపబడిన వాడవను అని తెలుసుకుంటే అప్పుడు నీ ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. When you accept Jesus, you are a blessed person. యేసును అంగీకరించినప్పుడే నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు. And when you understand this, then the Spirit of God will produce blessing in your life. ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. Many believers don't understand what the New Testament says about them. చాలా మందికి కొత్త నిబంధనలో ఏం చెప్తుందో వారికి తెలియదు. They look at their situation. వాళ్ళు వారి పరిస్థితిని చూస్తారు. They look at their finances. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని వారు చూస్తారు. They look at their family. వారి కుటుంబాన్ని వారు చూస్తారు. And they say, I'm a cursed person. వారు అంటారు నేను శాపగ్రస్తుడిని అని. Ladies and gentlemen, you are not a cursed person. సోదరీ సోదరులారా మీరు శాపగ్రస్తులు కారు. God has blessed you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. It's all because of Jesus Christ of Nazareth. అదంతయు నజరేయుడైన యేసుక్రీస్తు వల్ల మాత్రమే అన్నది. Hallelujah! 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 For example, this brother is a very poor person. ఉదాహరణకి ఆ సోదరుడు చాలా పేదవాడు అన్నాడు అనుకోండి. Very poor person. చాలా పేదవాడు. And his bank balance is 25 rupees. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ 25 రూపాయలు ఉంది అనుకోండి. And let us keep and ask the world, ఇప్పుడు లోకాన్ని అడుగుదాము. And say, who is the great person among both of them? ఇద్దరిలో ఎవరు గొప్పవాడు అని వారిని అడుగుదాము. What the world will say? అప్పుడు లోకం ఏం చెప్తుంది? The world will say, great person. గొప్పవాడని లోకం చెప్తుంది. If you ask them why, what they will say? ఎందుకు అని వారిని అడిగితే వారు ఏం చెప్తారు? They will say, just person. He's a successful businessman. ఆయన గొప్పగా వ్యాపారవేత్త. And he has a lot of money. ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయి. He has name and fame. ఆయనకి ఆ పేరు పరిపతి ఉన్నది. And that is why he is a successful person. అందుకే ఆయన చాలా గొప్పవాడు అని అంటారు. But now let us ask the Lord God Almighty. ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని మనం అడుగుదాము. If we ask the Lord God Almighty, who is the greatest person among these both people? ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఇద్దరిలో ఎవరు గొప్పవాడు అని అడిగితే, he is a believer. ఆయన విశ్వాసి. And ask the Lord, who is the great person? ఇప్పుడు దేవుని ఎవరు గొప్పవాడు అని అడిగితే, what the Lord will say? దేవుడు ఏం చెప్తాడు? He is my child. ఆయన నా కుమారుడు. This one is the child of the devil. ఈయన అపవాది యొక్క కుమారుడు. This man is the greatest one in my sight. నా దృష్టిలో ఆయన గొప్పవాడు అన్నాడని దేవుడు చెప్తాడు. Hallelujah! Hallelujah! Why he will say like that? ఎందుకు దేవుడు ఆ విధంగా చెప్తాడు? This man has no money. ఆయనకి డబ్బులు లేవు. But he has Jesus in his heart. కానీ ఆయన హృదయంలో యేసుని కలిగి ఉన్నాడు. He don't have Jesus. కానీ ఆయనకి యేసయ్య లేడు. He don't have Jesus. ఆయనకి యేసయ్య లేడు. This man is the greatest one in the sight of the living God. దేవుని యొక్క దృష్టిలో గొప్పవాడే ఉన్నాడు. In the same way, ladies and gentlemen, you are also greatest one in the sight of the living God. అదే విధంగా సోదరులారా సోదరులారా దేవుని యొక్క దృష్టిలో నువ్వు గొప్పవాడవే ఉన్నావు. Clap your hands and give glory to Jesus. చప్పట్లు కొట్టు యేసయ్య మహిమ పరచండి. Clap your hands and give glory to Jesus. చప్పట్లు కొడుతూ యేసయ్య మహిమ పరచండి. Hallelujah! 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 Bible says, blessed is the one whose sins are forgiven. ఎవరైతే పాపాలు క్షమించబడ్డాయో వారు ఆశీర్వదింపబడిన వారు. You are blessed one. నువ్వు ఆశీర్వదింపబడిన వాడువు. Because your sins are forgiven. ఎందుకంటే నీ యొక్క పాపాలు క్షమించబడ్డాయి. Turn your Bible to Ephesians chapter 1 verse 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. Blessed be the God and Father of our Lord Jesus Christ, who blessed us with every spiritual blessing in the heavenly places in Christ Jesus. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. What the Bible says here in this scripture? ఈ యొక్క వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు? Bible says that God has blessed us with every spiritual blessing. దేవుడు మనకు ఆత్మ
విధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదములతో మనల్ని ఆశీర్వదించాడు. Many people say, "Oh Lord, bless me, bless me." చాలా మంది ప్రజలు అంటారు, "దేవా నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు" అని. Ladies and gentlemen, you don't need to pray like that. సోదరీ సోదరులారా, మీరు ఆ విధంగా ప్రార్థించాల్సిన అవసరం లేదు. It was a prayer under the Old Testament. అది పాత నిబంధన ప్రార్థన అన్నది. You are a believer in the new covenant. కానీ నువ్వు కొత్త నిబంధనలో విశ్వాసివే అన్నావు. What the Bible says here? ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? God has blessed you with every blessing. దేవుడు ప్రతి ఒక్క ఆశీర్వాదంతో నిన్ను ఆశీర్వదించున్నాడు. It is not saying that he is going to bless you in the future. నిన్ను భవిష్యత్తులో ఆశీర్వదిస్తానని అది చెప్పట్లేదు. He is not saying that he is about to bless you. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అని అది చెప్పలేదు. It is saying that God has already blessed you. ఇక్కడ చెప్తుంది, ఆ దేవుడు నిన్ను ముందే ఆశీర్వదించున్నాడు. Hallelujah! 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 When you accept Jesus, you receive every blessing with Jesus. యేసయని ఎప్పుడైతే అంగీకరించినావో, యేసునందు ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నావు. Because Jesus is the source of every blessing. ఎందుకంటే యేసయ ప్రతి ఒక్క ఆశీర్వాదానికి ఆధారమే ఉన్నాడు. And if you have Jesus, you will have every blessing in your heart. మీకు యేసయ మీరు యేసయని కలిగి ఉంటే మీ హృదయంలో ప్రతి ఒక్క ఆశీర్వాదం మీరు కలిగి ఉన్నారు. But you may say, where is that blessing? మీరు అనొచ్చు, ఆశీర్వాదం ఎక్కడ? If you read this scripture, you will understand this. మీరు ఈ వాక్యం చదివినట్లయితే మీరు అర్థం చేసుకుంటారు. Blessing is in the heavenly places. ఆశీర్వాదము పరసంబంధమై ఉన్నది. Blessing is in Christ Jesus. ఆశీర్వాదము క్రీస్తు యేసులో ఉన్నది. Hallelujah! Hallelujah! Now you have to bring that blessing into your physical realm. ఇప్పుడు ఆ ఆశీర్వాదాన్ని నీ భౌతిక రూపంలోకి తీసుకురావాలి. You have to bring that blessing into your family. ఆ ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలోకి నువ్వు తీసుకురావాలి. You have to bring that blessing into your body, into your business. ఆశీర్వాదాన్ని యొక్క శరీరంలోకి, నీ యొక్క వ్యాపారంలోకి నువ్వు తీసుకురావాలి. దట్ ఇస్ వేర్ ద డెవిల్ విల్ బి ఫైటింగ్ విత్ యు. అదికే అపవాది నీతో పోరాడుతున్నాడు. దట్ ఇస్ వేర్ యు విల్ హావ్ ఛాలెంజెస్. అక్కడ నీకు సవాళ్లను ఎదుర్కొంటున్నావు. దట్ ఇస్ వేర్ యు విల్ ఫేస్ ఛాలెంజెస్ అండ్ ఆపోజిషన్స్. అక్కడ నువ్వు తిరస్కరణ సవాళ్లను జీవితంలో ఎదుర్కొంటున్నావు. బట్ యు మస్ట్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. నువ్వు అర్థం చేసుకోలేదంటే నువ్వు ముందే దీవింపబడిన వాడవు. యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో ఆశీర్వదింపబడిన వాడము. హల్లెలూయా! 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 You are blessed with every spiritual blessing. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో ఆశీర్వదింపబడిన వాడము. Now your blessing is in your spirit. ఇప్పుడు నీ ఆశీర్వాదం నీ ఆత్మలో ఉన్నది. Now you have to release that blessing out of your spirit. నీ ఆత్మల నుంచి నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి. Ladies and gentlemen, you must understand this revelation. సోదరి సోదరులారా, ప్రత్యక్షతను మీరు అర్థం చేసుకోవాలి. The problem with the most of the Christians is that they don't understand what God is speaking about them in the Bible. చాల మంది ఒక సమస్య ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. They don't understand what God is saying about them. వారి గురించి దేవుడు ఏం చెప్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. They look at their situation. వాళ్ళు వారి పరిస్థితిని చూస్తారు. And they come to conclusion. వాళ్ళు ఒక తీర్మానానికి వస్తారు. No, it must not be like that. ఆ విధంగానే ఉండకూడదు. Listen to what God says about you. మీ గురించి దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని నువ్వు వినాలి. Listen to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినాలి. Believe what God is saying to you. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని నువ్వు నమ్మాలి. Follow the word of the living God. సజీవుడైన దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుసరించాలి. Shout and say hallelujah. 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 Turn your Bible to Ephesians chapter 1 verse 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. What the Bible says here? ఇక్కడ ఏం చెప్తుంది? Just as God chose us in him before the foundation of the world to be holy and blameless before him. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. Bible says he had chosen us before the foundation of the world. ఈ భూమికి పునాదులు వేయక ముందే ఆయన మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. This is a blessing of God. ఇది దేవుని యొక్క ఆశీర్వాదమే ఉన్నది. But Bible says God saw you. కానీ పరిస్థితులను చెప్తుంది, దేవుడు నిన్ను చూశాడు. God saw your situation. దేవుని యొక్క పరిస్థితిని చూశాడు. He loved you. ఆయన నిన్ను ప్రేమించాడు. He
chose you. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. He called you. ఆయన నిన్ను పిలిచాడు. You were there before the foundation of the world in the mind of the living God. ఈ భూమికి పునాదుల వేయకముందే దేవుడొక మనసులోను ఉన్నావు. Hallelujah. 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 You must understand this. నువ్వు అర్థం చేసుకోవాలి. When I see some Christians, I'm surprised. కొంతమంది క్రైస్తవులను చూసి నేను ఆశ్చర్యపోతాను. You kidnap them, they cannot say five scriptures. వాళ్ళని మీరు కిడ్నాప్ చేసే ఒక ఐదు వచనాలు కూడా వారు చెప్పలేరు. They cannot say five scriptures. వారు ఐదు వచనాలు కూడా వారు చెప్పలేరు. And they say, why my life is like this? వాళ్ళంటారు ఎందుకు నా జీవితం విధంగా ఈ విధంగా ఉన్నది? Why my business is in loss? ఎందుకు నా వ్యాపారం నష్టంలో ఉన్నది? Why I am not married? ఎందుకు నాకు వివాహం కాలేదు? Why there are tensions in my family? ఎందుకు నా కుటుంబంలో టెన్షన్స్ ఉన్నాయి? Why I am not healed? ఎందుకు నేను స్వస్థపరచబడలేదు? Why witchcraft is fighting against me? ఎందుకు చేతబడి నాకు వ్యతిరేకంగా పోరాడుతున్నది? Do you want to know why? మీకు ఎందుకు తెలుసుకోవాలన్నదా? It is because you don't understand what God says about you. అది ఎందుకంటే దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కనుక. You don't understand. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. If the devil kidnaps you and says, tell me five scriptures, I will release you, I guess many of you will not be released. అపవాది మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఒక ఐదు వచనాలు చెప్పు నేను నిన్ను విడుదల చేస్తాను అంటే నేను అనుకుంటున్నాను చాలా మంది బంధింపబడే ఉంటారు. You may call five movies names. మీకు ఐదు సినిమా పేర్లు తెలుసు. And the ladies will call five serials names. ఆ స్త్రీలు ఐదు సీరియల్ పేర్లు చెప్తారు. And the devil is not afraid. అపవాది దానికి భయపడదు. You don't have the knowledge of word of God. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం యొక్క అవగాహన మీకు లేదు కనుక. That is where you have problem. అక్కడ మీకు సమస్య ఉన్నది. That is where you are not seeing the power of God. అందుకే దేవుని యొక్క శక్తిని చూడలేకపోతున్నావు. You must know what God is saying about you. గురించి దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు అది అర్థం చేసుకోవాలి. Bible says that he chose you before the foundation of the world. పరిశుద్ధం చెప్తుంది భూమికి పునాదులు వేయకముందు ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. Bible says God chose you before the foundation of the world. భూమికి పునాదులు వేయకముందు దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. He thought about you. ఆయన నీ గురించి ఆలోచించాడు. He saw you. ఆయన నిన్ను చూశాడు. He saw that you will be born in the nation called India. భారతదేశంలో జన్మిస్తావని ఆయన నిన్ను చూసి ఉన్నాడు. He saw that you will become a believer. నువ్వు విశ్వాసిగా మారతావని ఆయన చూశాడు. He saw that you will be a mighty witness for him. నువ్వు దేవుని కొరకు బలమైన సాక్షిగా ఉంటావని ఆయన చూశాడు. Hallelujah. Hallelujah. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Ladies and gentlemen, God loves you. సోదరి సోదరా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Your wife may not love you. మీ భార్య మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు. Your husband may not love you. మీ భర్త నిన్ను ప్రేమించకపోవచ్చు. Your ladies may not love you. మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు. But God Almighty loves you with all of his heart. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమిస్తున్నాడు. Shout and say hallelujah. Hallelujah. Clap your hands and give glory to Jesus. చెప్పండి కొంత యేసయ్య మహిమ పరచండి. God chose you before the foundation of the world. ఈ భూమికి పునాదులు వేయక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. Turn your Bible to Gospel of John chapter 15 verse 16. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. You did not choose me, but I chose you and I appointed you that you would go and bear fruit and the fruit would remain, so that whatever you ask of the Father in my name, he may give it to you. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉంటిని. What the Lord is saying here? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? You did not choose me. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. You did not select me. మీరు నన్ను ఎన్నుకోలేదు. I chose you. నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. I selected you. నేనే మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను. I touched you. నేను మిమ్మల్ని తాకి ఉన్నాను. I saved you. నేను మిమ్మల్ని రక్షించాను. I healed you. నేను మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నాను. I delivered you. నేను మిమ్మల్ని విడిపించాను. I blessed you.
మిమ్మల్ని ఆశీర్వదించాను and you may say why మీరు అనచి ఎందుకు అని you may say why మీరు అనచి ఎందుకు అని jesus says that you may go and bear fruit అప్పుడు యేసయ్య చెప్తున్నాడు మీరు వెళ్లి ఫలించుటకు అని You may go and bear fruit. మీరు వెళ్లి ఫలించాలి. And that is the will of the living God. అది దేవుని యొక్క చిత్తమే ఉన్నది. What is bearing fruit? ఆ ఫలించినమనగా ఏంటి? You have to be a mighty witness for Jesus Christ. మీరు ప్రభువైన యేసు కొరకు బలమైన సాక్షులుగా మీరు ఉండటం. పిసిఓడి ఉండే అయితే ఇక్కడికి వచ్చాక నాకు పిసి రిపోర్ట్స్ నార్మల్ రావాలని నేను ప్రేయర్ చేయించుకొని బ్రదర్ తోటి వెళ్ళాను నాకు రిపోర్ట్స్ నార్మల్ గా వచ్చింది వావ్ హల్లెలూయా 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 షీ హస్ పిసిఓడి ప్రాబ్లం ఆమెకి పిసిఓడి ప్రాబ్లం ఉన్నది అండ్ ఆఫ్టర్ ఐ ప్రేయర్ ఫర్ హర్ గాడ్ హస్ హీల్డ్ హర్ పిసిఓడి ప్రాబ్లం నేను ప్రార్థించిన తర్వాత ఆమెకి పిసిఓడి ప్రాబ్లం నుంచి దేవుడు స్వస్థతను ఇచ్చాడు క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ గివ్ గ్లోరీ టు జీసస్ చక్కట్లు కొట్టి దేవుని మహిమపరచండి బ్రదర్ ప్రార్థన చేసిన తర్వాత మా ఫ్రెండ్ 100,000 రూపాయలు ఇవ్వాలా అయితే 50,000 ఇచ్చినాడు హల్లెలూయా 50,000 తర్వాత ఇస్తా అన్నాడు అంటే మీరు ప్రవచించిల్లు ఆయన ఒక్కటేసారి ఇయ్యాడు కొద్ది కొద్దిగా ఇస్తాడు ఆ ఇచ్చిన మీరు చెప్పిన తర్వాత ఒక వారంకు 50,000 ఇచ్చిండు 26 సంవత్సరాల నుండి నాకు ఆస్తమా ఉన్నది బ్రదర్ ప్రార్థన చేసిన తర్వాత నా ఆస్తమా పోయినది చల్లని నీళ్లతో స్నానం చేస్తున్నా ఈ చలికాలం వర్షాకాలం వస్తే అసలు 2-3 రోజులకు ఒకసారి స్నానం చేసేవాడిని ఇప్పుడు డైలీ చల్లనీళ్ళతో చేస్తున్నా అయితే షుగర్ 417 ఉన్నా కానీ బైక్ మీద వేరే అతన్ని కూడా తీసుకొని వచ్చి చర్చిలోకి తీసుకొని వచ్చిన మా కుమారుని గురించి కోర్ట్ కేసు నడుస్తుంది మీరు చెప్పిళ్ళు ప్రవచించిళ్ళు మా కుమారుని గురించి దేవుడే వాదిస్తున్నాడు మీకు న్యాయం జరుగుతుందని చెప్పిళ్ళు మీరు చెప్పినప్పటి నుండి కోర్టులో కేసులో కూడా మాకు బలంగా సాక్ష్యం మా సైడ్లోనే ఉన్నాయి శుభవార్త ఈ ఆదివారం అనగా సెప్టెంబర్ 8వ తారీఖు నాడు మీకోసం ప్రవచన శక్తి ఆరాధన నిర్వహించమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఉన్నాడు మొదటి దశలోనిక 5వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తుంది ఆత్మ నార్పకుడి ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి దేవుని ప్రవచనం దేవుని స్వరం దేవుని ప్రవచనం దేవుని చిత్తం ప్రవచన వాక్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉన్న పాప శక్తిని విరగొడతాడు రోగాలను నయం చేస్తాడు దయ శక్తుల్ని లయం చేస్తాడు నీ జీవితంలో దేవుని స్వరం వినాలని ఆశపడుచున్నావా ఆయన చిత్తం తెలుసుకోవాలని కోరుకొంచున్నావా అయితే నీ కోసమే ఈ ఆదివారం సెప్టెంబర్ 8వ తారీఖు నాడు సాయంకాలం 5:30 గంటలకు ప్రవచన శక్తి ఆరాధన మీకోసం నిర్వహించబడుతుంది స్థలం సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంగా ఉన్న వైఎంసీఏలోని చూడ హాల్లో రండి దేవుడు వచనం ద్వారా ప్రవచనం ద్వారా మాట్లాడుచున్నాడు రోగాలను నయం చేయుచున్నాడు జీవితాలు మార్చబడుతున్నాయి కుటుంబాలు కరండి ఇదే మా సంతానం కోసం పరితపిస్తూ నిరుత్సాహంలో జీవిస్తున్నావా నీవు ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుచున్నావా నీ అప్పుల సమస్యలతో అలసిపోయి కృంగిపోయి ఉన్నావా ఇంకా ఏదైనా సమస్య నిన్ను పీడిస్తున్నదా అయితే బేతెల్టవ చర్చికి రండి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్థలం బేటల్ టవర్ చర్చ్ వైఎంసీఏ చూడ హాల్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్ తెలంగాణ ఇక్కడ బలమైన ఆరాధన శక్తివంతమైన వాక్య సందేశం లోతైన ప్రవచనాలు స్వస్థతలు అద్భుతాలు మీ శాపముల నుండి మీకు విడుదల కలుగును అభివృద్ధి కలుగును ఆశీర్వాదం కలుగును దేవుడు బలమైన కార్యాలను ఇక్కడ చేయుచున్నాడు కుటుంబాలుగా తల రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును